టీడీపీ ఎమ్మెల్సీ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఈ రోజు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వలేదని, పత్తిపాడు నుంచి పోటీ చేయమన్న అధిష్టానం ఆదేశాలను శిరసు వహించి చివరకు ఓటమి పాలయ్యానంటూ ఆ లేఖలో డొక్కా పేర్కొనడంపై చర్చాంశనీయమైంది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ డొక్కా మాటలు అబద్దమని, శాసనమండలిలో అత్యంత కీలక సమయంలో డొక్కా గైరహాజరయ్యారని, ఓటింగ్ సమయంలో మండలికి రాకపోవడంతోనే వైసీపీకి మళ్లారన్న విషయం అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డొక్కాకు తమ పార్టీ సముచిత స్థానం కల్పించిందని, కనీసం వైసీపీలో అయిన డొక్కా కొనసాగాలని కోరుకుంటున్నామని సెటైర్లు విరిశారు వర్ల రామయ్య. ఆ ఉన్న వ్యక్తి ఈరోజు నా రాజీనామా లెటర్ పంపించినారు. ప్రధాన కార్యదర్శిగా లెటర్ నాకే వచ్చింది, అది పార్టీ ప్రధాన కార్యదర్శిగా. అందులో ఆయన మాట్లాడుతూ నాకు తాడికొండ సీట్ ఇవ్వలేదు, నాటకీయ పరిస్థితుల్లో తాడికొండ ఇవ్వకుండా ప్రతిపాడు ఇచ్చారని చెప్పి ఆ నాటకీయాన్ని పరిస్థితులకు అక్కడ నాటకీయ అప్పుడు కోర్ కమిటీలో నేను కూడా ఉన్నా, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కోర్ కమిటీలో ఐ వాజ్ ఆల్సో ఏ మెంబర్. నాటకీయ పరిస్థితులు, అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ మనకి శ్రావణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ ఆయనకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కొంతమంది వ్యతిరేకించడం, వాళ్ళందరినీ సెట్ చేయటం కొంచెం పట్టింది చెప్తే నాటకీయ పరిస్థితులు ఏమి రాలేదు. ప్రతిపాడు ఖాళీగా ఉంది, అది మిమ్మల్ని వెళ్ళి పోటీ చేయమన్నారు. అందుకని